స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ లెక్కేసి వడ్డీకి వడ్డీ లెక్కేసి దాన్ని నష్టాలు చూపిస్తూ ఉన్నారు. మరి ప్రైవేట్ సెక్టార్స్కి ఇచ్చేటువంటి రాయితీలు గవర్నమెంట్ సెక్టార్స్ ఎందుకు లేకపోతున్నారు ఒకటి. రెండవది, మన స్టీల్ ఇక్కడ తయారు చేస్తుంటే విదేశాల తగ్గు తయారు దిగుమతి చేసుకుంటున్నారు. మన పబ్లిక్ సెక్టార్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు స్టీల్ని? కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ తప్పది. దీంతోపాటు పోస్కో కంపెనీకి మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళు వచ్చారు. పోస్కో ఎవరు? ఒరిస్సాలో పోస్కో ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నిస్తే ఒరిస్సా జనం 3 ఏళ్ల పాటు వాళ్ళు 30 తెప్పులు పెట్టించి బయట తన్ని తరివేశారు, తన్ని తరివేశారు. ఒరిస్సాలో తన్ని తరివేసినట్టు పోస్కో వీటికి వచ్చి విశాఖపట్నం వచ్చి కాలు అనుకుంటా ఉంది. అది కేంద్రంతో మాట్లాడారు, రాష్ట్రంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిశారు. 4,500 కోట్ల రూపాయలకు అమ్మేయాలని ప్రయత్నించారు. దానికి ల్యాండే 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి, 10,000 ఎకరాలు పక్కా ల్యాండ్. అది ఒక ఎకరా 10 కోట్లు చేస్తుంది. కొండ గుట్టలు అంతా కలిపి ఇంకొక 10,000 ఎకరాలు. అది ఎందుకు వదిలిపెట్టారు? గ్రీనరీకి వదిలిపెట్టారు. ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీకి ప్రపోర్షనేట్గా గ్రీనరీ ఉండాలి. అవి లే ఎకలాజికల్ బ్యాలెన్స్ లేకపోతే కదా మన అక్కడ ఉత్తరాఖండ్లో కూలిపోయింది. అలాంటివి అనేక వస్తాయి. ఇప్పుడు దాన్ని అంటే వచ్చింది ఎందుకంటే పోసుకోవాళ్ళు ఈ ఫ్యాక్టరీతో పాటు ఆ ల్యాండ్ కూడా తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. మేము 20% అమ్ముతామన్నారు అనుకోండి, 20% అమ్మితే 20% ల్యాండ్ పోతుంది కదా. కాబట్టి పబ్లిక్ సెక్టార్ అమ్మడం అంటే బంగారు గుడ్డు పెట్టేటువంటి కోడిని అప్పటికప్పుడు కోసుకొని తినడం తప్ప ఇంకోటి కానీ కాదు. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వస్తే చివరికి తప్పనిసరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఆ స్వామిని దర్శించుకోవాలి కాబట్టి తప్పనిసరి కార్మిక సంఘాలతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా ఉపశమనం కోసం దాన్ని ఒక హామీ ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేస్తామంటున్నారు. అసెంబ్లీ తీర్మానం నేలకు తీసుకోవడానికి కూడా పెద్ద కాగితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ మీద, తర్వాత ప్రత్యేక హోదా పైన, ఇంకొక పైన. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి కూడా తీర్మానం చేశాడు అసెంబ్లీ తీర్మానం. ఏం జరుగుతుంది? అసెంబ్లీ తీర్మానం టెక్నికల్గా అందరూ ఒప్పుకుంటారు, తీర్మానం చేస్తారు, పంపించేస్తారు, కూర్చుంటారు. అసెంబ్లీ తీర్మానాలతో పాటు రాజకీయ చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఏర్పాటు చేయించి దీని నుంచి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఆందోళన సాగిస్తే సాధ్యమవుతుంది తప్ప, ఇది కేవలం ఉత్తరం రాశారంటే ఆ ఉత్తరం నేను చూశాను. ఆ ఉత్తరంలో కడప కాఠిన్యం లేదు. అవతరంలో పల్నాడు పౌరుషత్వం అసలు లేదు, కోనసీమ మెటకారం అసలు లేదు, ఉత్తరాంధ్ర విప్లవకర తత్వం దానిలో కనపడలేదు. అంత సరసంతో కూడుకున్నటువంటి తలుపు చెక్కతో నువ్వు అంటే తమలపాకుతో నేను ఇట్టంటే అని సరసాలు ఆడుకుని వస్తుంది పనికొట్టు కాదు. ఇక్కడ సరసాలు కాదు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒకటిగా నిలబడి పోరాటం సాగిస్తారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం. అది 2 పిల్లలు కొట్లాడుకుంటే కోతి ఎట్టయితే గుట్టు తీసుకెళ్ళిపోయిందో, ఈ 2 పిల్లలు ఇక్కడ కొట్లాడుకుంటే గడ్డం కోతి చెత్తకపోతామని మన రాష్ట్రం.